పౌరసత్వ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంఎం ఏసీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెండో రోజు ఆందోళనలు కొనసాగాయి. స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా ఎన్ఆర్సీసీ సిఏఏల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పౌరసత్వ బిల్లుతో ముస్లింలు అభద్రత భావం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మినహా అన్ని రాజకీయ ప్రజా కుల విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. పౌరసత్వ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంఎం ఏసీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెండో రోజు ఆందోళనలు కొనసాగాయి. స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఎదురుగా ఎన్ఆర్సీసీ సిఏఏల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పౌరసత్వ బిల్లుతో ముస్లింలు అభద్రత భావం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మినహా అన్ని రాజకీయ ప్రజా కుల విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు. సరిపోతలే, హలో సరిపోతలే, పక్క సార్ పక్క సార్. ఎంఎంఏసీ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెండవ రోజు ఎన్ఆర్సీ సిఏఏలకు వ్యతిరేకంగా ఎంఎంఏసీ సిపిఐఎంఎల్ సిపిఐ సిపిఎం న్యూ కాంగ్రెస్ పార్టీ అలాగే టీజేఏసి బిఎస్పి ఇంకా వివిధ విద్యార్థి సంఘాలు పీడిఎస్యు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఎన్ఎస్యుఐ అలాగే టీఆర్ఎస్వి ఈ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఎన్ఆర్సీ సిఏఏల దిష్టి బొమ్మల్ని దగ్ధం చేయడం జరిగింది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా కూడా లేదు. ఒకవైపు ప్రధాని మోడీ మేము ఇంతవరకు ఎన్ఆర్సీ మీద చర్చే జరపలేదని చెప్పేసి చెప్తా ఉంటే, రెండో వైపు ఈ దేశ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా ఇవాళ మేము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అస్సాం నుంచి గుజరాత్ దాకా ఎవరైతే విదేశీ చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళని ఒక్కొక్కడిని వేరి మరీ ఈ దేశాన్ని నుంచి వెళ్ళగొడతామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మేము ఆయన్ని ఒక్కటే మాట సూటిగా అడుగుతా ఉన్నాం. ఇవాళ భారతదేశంలో నువ్వు అన్నట్టు నిజంగానే విదేశాల నుంచి చొరబాటుదారులుంటే నీకు కేవలం ఢిల్లీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటారు తప్ప ఇవాళ మిగతా భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశం నుండి ఇవాళ ఇక్కడ మధ్య భారతం వరకు నీకు అలాంటి వాళ్ళు కనిపించే అవకాశం లేదు. కానీ ఆ పేరు మీద నువ్వు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలని పేరు పేరున వ్యక్తులుగా విడదీసి వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలనేటటువంటి తీవ్రమైనటువంటి కుట్రలు చేస్తూ ఈ భారతదేశాన్ని ఒక హిందూ రాజ్యంగా మార్చాలని చెప్పేసి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు. కానీ నీ ప్రయత్నాల్ని ఈ భారతదేశ లౌకికత్వాన్ని నమ్ముతున్నటువంటి భారతదేశ ప్రజలు ముఖ్యంగా హిందూ సోదరులు కూడా నీ ప్రయత్నాల్ని నీ కుట్రల్ని బొమ్ము నీ కుట్రల్ని సాగనివ్వరని నీ ప్రయత్నాల్ని నీ బొమ్ము చేస్తారని ఇవాళ దేశ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఏకతాటి మీదకి వచ్చి నువ్వు చేపట్టినటువంటి ఎన్ఆర్సీ సిఏఏలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నువ్వు వాటిని ఉపసంహరించుకునేదాకా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా నువ్వు వాటిని ఉపసంహరించుకుని తీరాలని చెప్పేసి మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తాం.